नमस्कार प्रसाद रेड्डी गारु नमस्ते अंडी नवराजी मीरु चाना सीनियर पात्रिकेयुलु अवुनु एप्पटि नुंचो चूस्तुन्नारु राजकीयं मन देशंलो हिंदूल मेजारिटी चाला एक्कुव अवुनु कानी इप्पुडु मीरु चूस्तुन्न इंतकु मुंदु राजकीयानिकि इप्पुडु कर्नाटकलो जरुगुतुन्न राजकीयानिकि मुख्यंगा ई हिजब व्यवहारं ఎందుకిట్లా జరుగుతుంది దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి నిజానికి హిజాబ్ వివాదం హఠాత్తుగా తెర మీదకి తీసుకురావడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను ఉత్తరాదిన ఐదు రాష్ట్రాలలో ఈశాన్య భారతంలోనూ మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తరాది ఎన్నికల ఫలితాలు యూపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భం గతంలో ఎన్నికల ముందు సర్జికల్ స్ట్రైక్స్ అని లేకపోతే ఇంకా రకరకాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడము లేకపోతే చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం అలాంటి అనేక సంఘటనలను అంటే అవి నేను సృష్టించినవే అని విశ్వసిస్తున్నాను టైమింగ్ గురించి నాకు కొంత అనుమానం ఉన్నది ఈ ప్రభుత్వం ఏంటంటే ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి కార్గిల్ యుద్ధం ద్వారా కూడా ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వము లబ్ధి పొందింది ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ నెక్స్ట్ హిజాబ్ వివాదాన్ని రెచ్చగొట్టడము దాని టైమింగ్ చూడటం టైమింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్నికల ముందే పోలింగ్ జరిగే సమయానికి ఈ వివాదము తీవ్ర స్థాయికి రావాలి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం చేసినట్లు కనిపిస్తుంది కర్ణాటక ప్రభుత్వము ఆదేశాలు జారీ చేయడం హిజాబ్ ధరించిన వారు కాలేజీల్లో ప్రవేశించడానికి వీల్లేదని చెప్పడము దానికి ముస్లిం బాలికలు వ్యతిరేకించడము దానికి వ్యతిరేకంగా మీరు హిజాబ్ ధరిస్తే మేము కాషాయ కండువాలు వేసుకుంటాం తలపాగాలు వేసుకుంటాం అంటూ మరో సెక్షన్ నిజానికి మహిళలు ఏమైనా అభ్యంతరం చెప్పాల్సిందని మహిళలు హిందూ మహిళలు పిక్చర్లోకి వచ్చినట్లేదు అందరూ యువతి యువకులు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బజరంగ దళ ఇలాంటి వాటిలో సభ్యులుగా ఉన్నవారు ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ కాలేజీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వారు కూడా ఇందులోకి జోక్యం చేసుకోవటం చూస్తే ఇదంతా ఒక కావాలని సృష్టించిన వివాదంగా కనిపిస్తున్నది ఈ వివాదం సుప్రీంకోర్టు చెప్పినట్లు ఈ వివాదాన్ని లోకలైజ్ చేయకుండా కర్ణాటకకు పరిమితం చేయకుండా అది దేశవ్యాప్తంగా చేస్తే దేశ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని నేను విశ్వసిస్తున్నాను నవరోజ గారు అంటే కర్ణాటకలో కూడా ఇప్పుడు హిజబ్ అంటే అందరికీ తెలిసిన ప్రకారం తలను మెడను కప్పుకుంటారు దాంట్లో తప్పు లేదు ఏ మతమైనా కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు తలను మెడను కప్పుకోవటంలో తప్పేం లేదు అది దాన్ని ఎందుకు వివాదం చేయవలసి వచ్చింది అది కాకుండా అక్కడ మనం చూసాం వీడియోలో అక్కడ పోగేసిన కండువాలు కాషాయం కండువాలు కాషాయం టోపీలు కొత్తవి ఎవరో సప్లై చేస్తున్నట్టు స్టూడెంట్స్ వాళ్ళు తీసుకున్నట్టు వాళ్ళని రెచ్చగొడుతున్నట్లు వెళ్ళండి వాళ్ళని ఎడుతున్నట్లు అందులోనూ ఒక అమ్మాయి వెనుకబడి జై శ్రీరామని కేకలు పెట్టడం ఇవన్నీ చూస్తే అది హిందూ మతానికి గౌరవాన్ని తీసుకొస్తాయా ఇటువంటి పనులు సనాతన ధర్మం కదా మనది అలా కాదండి ఏ మతానికి కూడా గౌరవం తీసుకొచ్చే పనులు కదవి ప్రతి మతము కూడా సర్వమత సమభావన లేకపోతే మహిళల పట్ల గౌరవం ముఖ్యంగా కౌమార దశలో ఉన్న యువతీ యువకుల పట్ల ప్రేమాభిమానాలు చూపించాలి సమాజం కానీ ప్రభుత్వము సడన్గా వచ్చి హిజాబ్ ధరించటము సరైన ఇది కాదు హిజాబ్ ధరిస్తే కాలేజీలకు రావద్దు అని అదే అది ఆ విషయాన్ని వెంటనే కోర్టుకు వెళ్ళటము కోర్టు కూడా సింగిల్ జడ్జి నేను ఈ విషయాన్ని తీర్పు చెప్పడం కాదు ధర్మాసనానికి ముగ్గురు సభ్యులు ధర్మాసనానికి రిఫర్ చేయటం ముగ్గురు ధర్మాసనం కూడా స్టేటస్ కో అంటే అంతకుముందు ఏది ఉండేది అది కొనసాగించకుండా ఎవరు కూడా ప్రభుత్వ ఆదేశాలు అంటే మతపరమైన చిహ్నాలు ఉండే హిజాబ్ లాంటి వాటిని ధరించవద్దని ఆదేశాలు జారీ చేసింది ఇందులో కూడా మనకు కొన్ని సందేహాలు వస్తాయి అంటే ప్రభుత్వాలే కాకుండా కోర్టులు కూడా మెజారిటేరియన్ థింకింగ్ వైపు పోతున్నాయా నిజానికి కోర్టులు రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి స్టేటస్ కో అంటే యథాతథ పరిస్థితి కొనసాగించాలంటే హిజాబ్ను ధరించి వచ్చేవాళ్ళు మేము తీర్పు ఇచ్చే ఫైనల్ తీర్పు ఇచ్చే వరకు ఆ పరిస్థితిని అలాగే కొనసాగించండి మిగిలిన వారికి ఎప్పుడూ కాషాయ కండువాలు వేసుకుని కళాశాలకు వచ్చే పరిస్థితులు లేకపోతే స్కూళ్ళకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అటువంటి స్థితిని తీసుకురావద్దు అని చెప్పాల్సింది పోయి ఈ హిజాబ్ ధరించవద్దు మత చిహ్నాలు ధరించవద్దు మత చిహ్నమా కాదా అన్న విషయాన్ని ఇంకా కోర్టు నిర్ధారించాల్సి ఉన్నది
హిజాబ్ అనేది ముస్లిం మతంలో ఉండాల్సిన కంపల్సరీగా నిర్బంధంగా ఉండాల్సిన వేషధారణ కాదన్న విషయం కోర్టు తేల్చాల్సి ఉంది. ఆ తేల్చకుండానే ముందే యథాతథ పరిస్థితి అండి, ఎప్పుడు యథాతథ పరిస్థితి? హిందూ యువకులు దాన్ని అభ్యంతర పెట్టడం, వాళ్ళు కండువాలు వేసుకురావటము, మీరు వేసుకురావద్దు, వాళ్ళు హిజాబ్ ధరించవద్దు అంటే ఇది ఎవరికి వ్యతిరేకంగా ఉన్నది? ముస్లిం బాలికలకు వ్యతిరేకంగా ఉన్న తీర్పు. ముస్లిం బాలికలు వారి వేషధారణ అండి, డెమోక్రటిక్ సొసైటీలో మత చిహ్నమైనా కాకపోయినా వారి వేషధారణ, వారికి స్వేచ్ఛ ఉంది. కళాశాలలకు, స్కూళ్లకు యూనిఫామ్లు పెట్టే స్వేచ్ఛ కూడా ఉంది. కానీ వారు ఏం చెప్తున్నారంటే, మీకు యూనిఫామ్కు అనుగుణమైన రంగులో మేము హిజాబ్ ధరించి వస్తాము, ఆ మేలు ముసుగు వేసుకొస్తాము. సిక్కు యువతలకు లేకపోతే సిక్కు యువకులకు తలపాగా పెట్టుకోవడానికి మిలిటరీలోను ఇతర దేశాలను అనుమతిస్తున్నారుగా, మా దేశంలో మమ్మల్ని ఎందుకు కట్టడి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు కోర్టులు సరైన సమాధానం చెప్పకుండానే తమకు అధికారం ఉంది కదా అని వారి మీద రుద్దినట్టుగా కనిపిస్తున్నది. అంటే ఇక్కడ కోర్టు, ఇక్కడ నేను చూసేది అంటే ప్రజలు ఎక్కువ మంది చూసేది, ఇది హిందూ మతానికి ఏదో గర్వకారణము, హిందూ మతాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని కూడా కనపడటంలా. ఎందుకంటే మనం ఇంతకుముందు ఎప్పుడు స్వాతంత్రం రాకముందు కూడా ఎవరో కాషాయం టోపీలు పెట్టుకుని లేదా కాషాయం కండువాలు వేసుకుని వెళ్ళ ముస్లిమ్స్, ఆ హిజబ్ అనేది వాళ్ళ యొక్క రక్షణ కోసం వేసుకున్నది. అందులోనూ మీరు చెప్పినట్టు ఆ యూనిఫామ్ అనేది వేసుకుంటూనే ఇది కూడా వేసుకోవచ్చు అని ఆ స్కూల్ డైరీలో అలౌ చేసినారంటది. అయినా వీళ్ళకి నచ్చకుండా వీళ్ళు గొడవ చేస్తున్నారు. నవరోజ్ గారు, ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఇరాన్లో అయతుల్లా రుహుల్లా ఖొమేనీ పరిపాలన ప్రారంభించిన తర్వాత టోటల్ అంటే ముస్లిం ప్రపంచం వారి దృష్టి మారిపోయింది. అంటే తమ సంప్రదాయాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని వారు గుర్తించి హిజాబ్ను బాలికలు నిర్బంధంగా ధరించాలి అనే ఒక పద్ధతిని వారి మీద నియమాన్ని పెట్టారు. ఆ నియమాన్ని చాలా దేశాల్లో, యూరప్ దేశాలలో నివసించే యువతులు కూడా పాటిస్తున్నారు. అక్కడ ఆయా దేశాలు ఇలా పాటించడానికి అభ్యంతరం చెప్పితే స్థానిక నిబంధనలను అనుసరించే చెయ్యండి అని కూడా మత పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి హిందూ దేశంలో అంటే ఇండియాలో మనం దాన్ని రుద్దాల్సిన అవసరం లేదు, అలా అని వాళ్ళు మేము హిజాబ్ కొంతమంది ధరించాలనుకుంటే ధరించవచ్చు, ధరించకపోవద్దంటే ధరించకుండా ఉండవచ్చు. అది ప్రస్తుతం కేరళలో అదే జరుగుతుంది. కేరళలో సిబిఎస్ఈకిని కేరళ ముస్లిం యువతికి మధ్య వివాదం జరిగింది. హిజాబ్ ధరించుకుంటే లేకపోతే లాంగ్ స్లీవ్డ్ జాకెట్స్ వేసుకుంటే మేము పరీక్షల్లోకి రానివ్వమని చెప్తే ఆమె కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు ఏం చెప్పిందంటే, మిమ్మల్ని ఫ్రిస్కింగ్ చేయడానికి, పూర్తిగా మిమ్మల్ని తడిమి చూడటానికి అనుమతించాలి, మీరు హిజాబ్ ధరించినా పర్వాలేదని తీర్పు చెప్పింది. అది అంటే అది వ్యక్తికి, ఒక వ్యక్తికి ఒక ప్రభుత్వ సంస్థకి జరిగిన వివాదం కాబట్టి కోర్టు ఆ విధంగా తేలిగ్గా తీర్పు చెప్పగలిగింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కావాలనే పబ్లిక్ ఆర్డర్ను క్రియేట్ చేసి పబ్లిక్ ఆర్డర్ను ఉల్లంఘించే విధంగా ఉంటే ప్రభుత్వము వేషధారణ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉన్నదని మన చట్టాలు చెబుతున్నాయి. అందువల్ల పబ్లిక్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం పనిగట్టుకుని ప్రయత్నించిందని నేను అనుమానిస్తున్నాను.